నేర్పు మాటల వలన వాడిని భూమంతకారం పడిపోయి ఎక్కడైతే ఇప్పుడే ఈ రాత్రికి నర్తం చాలా చేశారు. వస్తున్నాడు వస్తాడా? వస్తున్నాడు. ముఖద్వారము ఆ ముఖం సంకల పెట్టుకో కాస్త వంగిరా. అది మరణం కాదు, నీవు చెప్పిన సామాగ్రి. ఆ సంకల పెట్టుకొని వంగిరా వంగిరా. నాకని కమ్మని బక్యములు తీయని పొలమ్మలు అన్ని తెచ్చావు. అలాగే అలాగే ఎత్తుకున్నాను. చాలా సువాసనలు వెదజల్లుతున్నాయి. అయినా కానీ ఈ విరాట పట్టణంలో ఎంతో మంది కాంతలు. మా అక్కగారు సుధేష్ట దక్క అక్కగారు మనదల ఉత్తర వీరు ఎవరి తప్ప ఎంతో మంది కాంతలు నాకే లంచం ఇచ్చి కీచగా నీవు నా మందిరానికి రావాలని పని చేశావు. నా దగ్గరనే నీవు లంచము కైకుంటే ఎంత హోంతకారమే. సరే లంచం బిచ్చుట్ల అట్టుండని కీచక ఇంక కొత్త చేపట్లో నీ ప్రాణాలే నాకు ఇస్తున్నావు. నువ్వు అడగాలే కానీ నా ప్రాణాలు నీకు ఎప్పుడూ అర్పించేస్తా. మంచి ఇట్టి మాటలతో ఆలహరణమేలా అంగాంగములు అంటుకొని అలాగే ముట్టుకో. సరేండి, నీ అంగాంగములు అంటే చూడగా మేకల దక్కిన బండా రాయమనే ఉండాలి. అది కారణమే మా గంధర్వ వంశంలో చన్నటి స్నానం చేస్తాం. సరస్సు సరస్సు దెబ్బలేసుకుంటే మాకు చాలా వస్తాయి. ఇదే శాస్త్రం. ఎట్లా అంటే నువ్వు నన్ను కొట్టడం నేను నిన్ను కొట్టడం ఇట్లా ముద్దులు పెట్టుకొని ఇచ్చుకొని పిల్లుకొని సరసాలు బుద్ధులు కూడా అంతే. రావు రావు. నీ మృదురైన దేహం నుండి అట్టగొట్టేది
అయితే నీ పని కాదు కదా. ముందు ఎటు వాడుతాండి పుట్టి పుట్టి ఎండి పోయినావు. లేదండి కల్లూరు కీచక శతసింహపరుడు అనే పేరే గాని నీకు నువ్వు పొట్టిన దెబ్బ నాకు సీఎం గుట్టినట్టు కూడా. అవునా? లాభం లేదు.